హుస్నాబాద్ లో బీజేపీ పార్టీ అభ్యర్థి భారీ రోడ్ షో నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థి చాడ శ్రీనివాసరెడ్డి అశేష జనవాహిని మధ్య రోడ్ షో నిర్వహించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి, తెలంగాణ దేశంలో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా స్థాపిస్తాం. 2014లో మద్యం 3,500 కోట్ల ఆదాయం అయితే ఈరోజు 22,000 కోట్లు అయింది. తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, మద్యం తెలంగాణగా మారింది. కాబట్టి మిత్రులారా, మద్యం మీద నియంత్రణ కావాలన్నా, ఉపాధి కావాలన్నా, పేదలకు ఇండ్లు కావాలన్నా, తాగునీరు కావాలన్నా, అవినీతి రహిత రాజకీయాలు కావాలన్నా, ఈరోజు దేశం మొత్తం కూడా ఒక బీజేపీనే శ్రీనివాసరెడ్డి గారు